చేయాలని, 6 నెలలుగా ఆగిపోయిన జీతాలను వెంటనే ఇవ్వాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వం కరోనా సమయంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహించిన కార్మికులకు మాత్రం గత 6 నెలలుగా జీతాలు జీతభత్యాలు చెల్లించలేదన్నారు. జీతాలు అందక కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల పట్ల వివక్షత చూపడం చాలా బాధాకరమన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు. లేని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ధర్నాలో ఏఐటీయూసీ నాయకులు ఏ బాబురావు, బి సామ్యల్ పాల్గొన్నారు. కరోనా సంబంధించినటువంటి వచ్చినటువంటి కార్మికులకి వాళ్ళందరూ వాళ్ళు సెలవు పెట్టుకోవాలా, వాళ్ళకి జీతాలు లాస్ అప్పే జరుగుతూ ఉంది. ఇవాళ కార్మికులకి ఏదైనా కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, కరోనా సోకినటువంటి కార్మికులకి మేము వేతనంతో కూడినటువంటి సెలవులు ఇస్తాం అని చెప్పి చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ఎక్కడ అమలు మాత్రం జరగలేదు. వీటన్నింటినీ కూడా కార్మికులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినా గానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకి ఆ పని అమలు చేసే విషయంలో మాత్రం వెనుకాడుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళని పారిశుద్ధ్య కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నాం. మన వాళ్ళని రెగ్యులర్ చేయకపోక వాళ్ళ ఉద్యోగ భద్రత లేకుండా పోతా ఉంది. కాబట్టి ఈ సమస్యలు అనేక రకాలైన పెండింగ్ సమస్యలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి గత నెలలో 22వ తేదీన మేము సమ్మె నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా పారిశుద్ధ్య కార్మికుల జీవన ప్రమాణాలు ఎక్కడ కూడా మెరుగుపడలా, వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలా. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో మరి ముందుకు రాకుండా ఉంటే భవిష్యత్తులో మాత్రం మరి రేపు యాక్చువల్గా అమరావతి ఏదైతే డిఎంఓ ఆఫీస్ దగ్గర ధర్నా పికెటింగ్ కార్యక్రమం ఉంది, అలాగనే ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మె రోజు మాత్రమే ఆ సమ్మె రోజు నుంచే మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెలకు దిగుతున్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.